సపోజ్ నేను ఇష్ట దేవతన శివుడు అనుకోండి, ఒకే చిత్రపటంలో అన్ని దేవతలు నేను చూసి పూజ దర్శించుకొని పూజ చేస్తున్నప్పుడు నేను శివుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవాలా, అన్ని దేవతలు దేవతామూర్తులు అందరి శ్లోక ప్రార్థనలు స్తోత్రాలు అన్ని చదువుకోవచ్చా అని అడిగాను. ఏమండి ఇప్పుడు మీరు పూజ చేసేటప్పుడు మీరు పూజా గది శుభ్రం చేసుకోవాలి, అప్పుడు అన్ని శ్లోకాలు మొదటి నుంచి శుక్లాంబరాధరం దగ్గర నుంచి ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క శ్లోకాన్ని మీరు జోడించుకోనండి. శుభ్రం చేసేటప్పుడు, ఒత్తులు వేసుకునేటప్పుడు, పువ్వులు పెట్టేటప్పుడు, ప్రసాదం చేసి పెట్టేటప్పుడు ఈ మంత్రాలను ఉచ్చరించుకోండి. ఉచ్చరించుకోవడం వల్ల సకల దేవతల మంత్రాలు మీకు దానిలో వచ్చేస్తాయండి. లేదు మాకు అంత జ్ఞాపకం ఉండదు, అంత సమయం ఉండదు అన్నప్పుడు ఓం నమో నారాయణాయ అనుకోండి, ఓం నమ శివాయ అనుకోండి, ఓం శ్రీమాత్రే నమః అనుకోండి. శ్రీమాత్రే నమః అంటే ఎంతమంది అమ్మవార్లు ఉన్నారు అందరూ వస్తారు. శివుడు అంటే శివుడి అంశాలు, శివుడి అవతారాలు ఎన్ని ఉంటే అన్నీ వస్తాయి. ఓం నమో నారాయణాయ అనుకోవడం వల్ల ఎన్నో అవతారాలు ఉన్నాయి విష్ణు భగవానుడికి. అందరికీ పూజ చేసిన విధంగా మనం చేయించుకోవచ్చు. ఇంకోటండి, ఇక్కడ మన భావనకి చాలా శక్తి ఉంటుంది. మనం ఏ విధంగా ఆలోచించి పూజ చేస్తామో, అయ్యో ఇది చేయలేకపోయామే, ఏదైనా మనకు బయటకు వెళ్ళినప్పుడు చెడు జరిగితే ఈరోజు ఈ మంత్రం అనుకోలేదే అన్న ఆలోచన రానియొద్దు. మనకు జరిగేది మన కర్మానుసారం మనకు జరుగుతుంది. మన ఒక్కొక్కసారి అనాలోచితంగా చేయడం వల్ల కూడా కొన్ని మనకి తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. కానీ మీరు ఏ మంత్రం చేసినా ఏ చేసినా భక్తితో చేయండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు చేశారంటే అన్ని దేవతల శ్లోకాలు మీకు అన్ని పూజలు మీరు చేసినంతసేపు అనుకోవచ్చండి.